हेलो पीपल, वेलकम बैक टू माय चैनल क्लासिक किड्स। सो ई रोज मन वीडियो लो एंतो ओवर हाइप्ड अयिना सत्यबाबू बिर्यानी कैते वच्चेसाम। वीडियो एंड वर्क चूडंडी, चैनल एवरु सब्सक्राइब चेसुकोलेदो लाइक चेयंडी, शेयर चेयंडी एंड चैनल सब्सक्राइब अयिते कोट्टंडी। नोटिफिकेशन सिंबल ऑल अनि उंटुंदि, ऑल मे क्लिक चेस्ते ना वीडियोस अन्नी मीकु वच्चेस्तायि। వీళ్ళు రీసెంట్గా అయితే తీపి కబుర్లు అని చెప్పిన స్వీట్ షాప్ అయితే ఓపెన్ చేశారు. అది ఎక్కడో కాదు, మన సత్యబాబు బిర్యానీ పక్కనే ఉన్న షాప్లో అయితే ఓపెన్ చేశారు. సో దీంట్లో ఏంటంటే ఫ్రెష్లీ మేడ్ స్వీట్స్ అయితే ఉంటాయి కంప్లీట్గా. టేస్ట్ అయితే చాలా బాగుంది, నేను ట్రై చేశాను బట్ వీడియో తీయడానికి కుదరలేదు. సో నేను ఆర్డర్ చేసింది అయితే లార్జ్. వీళ్ళ దగ్గర బిర్యానీ సెట్లా అంటే సింగిల్ ఫుల్ అనేది ఉంటుందండి, రెగ్యులర్ అండ్ లార్జ్ అనేది ఉంటాయి. రెగ్యులర్ నాకు తెలిసి ఒక పర్సన్కి సరిపోతుంది, లార్జ్ ఏంటి అంటే కంప్లీట్ 2 పర్సన్స్ అయితే హెవీగా తినొచ్చు. నార్మల్గా అయితే 3 పర్సన్స్కి కూడా హెవీ ఎనఫ్ సరిపోతుంది అసలు. అండ్ వీళ్ళ దగ్గర ఏంటి అంటే లార్జ్ ఒకవేళ మనం పార్సెల్ తీసుకుంటే కనుక ఒక ప్యాకెటే ఇస్తారు, బట్ మనం అదే లార్జ్ అక్కడ తింటే, ఏదైతే కాస్ట్ 330 రూపీస్ ఆ లార్జ్ కాస్ట్, సో అక్కడ తింటే కనుక 2 బిర్యానీస్గా డివైడ్ చేసి అయితే ఇస్తారు వీళ్ళు. ఒక బిర్యానీలో అరౌండ్ ఒక 5 to 6 పీసెస్ అయితే వస్తాయి అండ్ గ్రేవీ వస్తుంది అండ్ చూసారు కదా. సో ఇది ఆ లార్జ్లో ఇచ్చేదైతే చికెన్ అయితే ఒక 5 to 6 పీసెస్ అయితే వచ్చినాయి అండ్ బగారా రైస్ అయితే ఇద్దరికి సరిపోయేటట్టు అయితే ఇచ్చాడు ఒక ప్లేట్లో. అండ్ కట్ట అంటే దాల్చానే వితౌట్ బోన్స్ ఉంటుంది, దీని కట్ట అంటారు, ప్యూర్ వెజ్. అండ్ రైతా అండ్ 1 ఎగ్ ఫ్రైది అండ్ ఆనియన్స్ అయితే ఇచ్చాడు. సో మేమైతే తిన్నాము హ్యాపీగా, ఒక ముగ్గురికి అయితే సరిపోయింది. సో టేస్ట్ కూడా బాగుంది, టేస్ట్ వైజ్ చూసుకుంటే చికెన్ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంది. కానీ ఆ చికెన్ ఫ్రై తిన్నాక మా పరిస్థితి ఏంటో మీరే చూడండి. ఏంటండి హాస్పిటల్ అలా అరుస్తారు? అరవకూడదు అండి, ఇదేమో లైబ్రరీ అండి, ఇక్కడ మొత్తం కాలిపోయిందండి. బిర్యానీ అయితే బాగా మంటొచ్చింది, బిర్యానీ బాగా మంటొచ్చింది. బాదం పాలు దీని కాస్ట్ 95 రూపీస్, 500 ml. 95 రూపీస్ సార్ బాదం పాలు? అంత కారం తిన్నాక ఆ బాదం పాలు పడిపోతే మెంటల్ ఎక్కిపోయింది మాకైతే. దాని కాస్ట్ అయితే 95 రూపీస్, బట్ ఓకే బెల్లం పానకంలా ఉంది మాకు కొంచెం, బట్ టేస్ట్ వైజ్ చాలా బాగుంది. సో చూసారు కదా చికెన్ ఫ్రైలో కారం కొంచెం తగ్గిస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చికెన్ ఫ్రై, అదొక్కటి మనం కంప్లైంట్ చేయాలి కొంచెం. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్లాసిక్ కిడ్స్. బాయ్.